आंध्र राष्ट्र प्रजलू पैस्थिंद अलागे मेम वैएसआर कांग्रेस पार्टी जगन नायकत्व में 175 की 175 सीट गेलि तीरता 175 की 175 गेलि तीरता अभ्यर्थु निता धैर्य का चुप्त उन्मु कनीसम अभ्यर्थु निबेकोड़ा मेम निता धैर्य का चपलेने परस्थित निजा मीमद कॉन्फिडेंस उंटे 175 की 175 अभ्यर्थु मुझे निबेटी अलागे తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి వెనక ఉండే నాయకులు వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు అంటే మా ముఖ్యమంత్రి గారు మోసం చేశారు అని చెప్పి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు నిత్యం ప్రజలకు మోసం చేస్తూ ఉన్న పరిస్థితి చూస్తూ వాళ్ళకి కనిపించేదంతా ఎదుటి వాళ్ళు కూడా మోసాలు చేస్తున్నట్టుగా వాళ్ళు భావించారు ఎందుకంటే పచ్చ కామెల్లోడికి లోకమంతా పచ్చగా ఉంటుంది కదా ఆ విధంగా ఈ రోజు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మహిళలకు 14200 కోట్లు డ్వాక్రా రుణమాఫీ చేస్తానని మోసం చేశారు అది మోసం అంటే ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక అదే డ్వాక్రా మహిళలకు ఈ రోజు 3 విడతల్లో 19170 కోట్లు ఇవ్వడం జరిగింది ఆసరా పథకం ద్వారా అది జగనన్న క్రెడిబిలిటీ అలాగే ఎంత అబద్ధాలు మాట్లాడుతున్నారంటే అంటే వాళ్ళ కళ్ళు కనిపించట్లేదు ఏంటో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అంటే కాకులు ఎత్తుకుపోయేమో వాళ్ళ కళ్ళు అంటున్నారు 45 సంవత్సరాలు దాటిన మహిళలకు జగనన్న మోసం చేశాడట జగనన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీకి చెందిన మహిళలకు ఓబీసీ మహిళలు పేద ఓబీసీ మహిళలతో సహా చేయూత పథకం ద్వారా ఈ రోజు ఎంతగానో ఆదుకుంటూ ఉన్న పరిస్థితి మీకు కనిపించట్లేదా ప్రజలందరూ కూడా ఈ మహిళలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించడం కోసం ఈ చేయూత పథకాన్ని ప్రవేశపెట్టారని ఈ ఇలాంటి పథకాన్ని మీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పెట్టలేదు ఇంతవరకు అలాగే అసలు ఎంత దేశారిపై మాట్లాడుతున్నారంటే అమ్మఒడి పథకం గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు 44 లక్షల మంది మహిళలకు 19000 కోట్ల పైగా అమ్మఒడి పథకం లబ్ధిదారులుగా చేకూర్చారు జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు పేదవాడు డబ్బులు లేక చదువుకి దూరం అవ్వకూడదు వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలని ఈ పథకాలన్నీ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు మరి చంద్రబాబు నాయుడు గారు పిల్లల చదువు కోసం 19000 కోట్ల మాట దేవుడేరుగు కనీసం 19 రూపాయలైనా తల్లుల ఖాతాల్లో గాని పిల్లల ఖాతాల్లో గాని వేసారా మరి మీ చంద్రబాబు నాయుడిని మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు అలాగే తీసుకుంటే గ్రామ వార్డు సచివాలయాల్లో కొన్ని లక్షల్లో శాశ్వత ఉద్యోగాలు ఇచ్చారు వాళ్ళందరి దగ్గరికి వెళ్లి చంద్రబాబు నాయుడు గారి సెల్ఫీ బాబు వెళ్లి సెల్ఫీలు తీసుకోవచ్చు కదా వాళ్ళందర్నీ అడిగితే చెప్తారు వాళ్ళకి ఎంత ఉపాధి ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు కల్పించారని మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు కనీసం ఇంటి